करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं श्रीकृष्ण परब्रह्मणे नमः निर्माणमोहाजितसंगदोषा अध्यात्मनिच्चा विनवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्य मूढा पदमव्ययं तत् నిన్నంతా కూడా నిర్మాణ మోహ జితసంగ దోష. ఎవడైతే నేను అనే అభిమానాన్ని ఆ రకంగా జితసంగ దోష సంగదోషము నేను అనే అభిమానంతో కూడుకున్న దేహేంద్రియాదులతో ఆ సంగదోషాన్ని ఎవడైతే తొలగించుకుంటాడో అభిమానము మోహాన్ని ఎవడైతే తొలగించుకుంటాడో అని చెప్పాడు. ఈ అభిమానము మోహాన్ని తొలగించుకున్నవాడు అవి తొలగించుకున్నవాడు ఎలాంటి వాడు? ఆ తొలగిపోవడానికి ఏ కారణం ఏమిటి వాడికి? అంటే ఎందుకు తొలగిపోతున్నాయి అంటే జితసంగ దోష అని చెప్పాడు. అంటే వాడికి ఇంద్రియాల యందు మనసు యందు సంగ ఆ సంగము సంసర్గం లేదని చూపించాడు. ఈ బాహ్య సంబంధం లేనివాడని చెప్పాడు. ఇప్పుడు అధ్యాత్మనిత్య వినివృత్త కామా అని చెప్పాలి. అధ్యాత్మనిత్యాః పరమాత్మస్వరూప ఆలోచననిత్యాః తత్పరాః. అధ్యాత్మనిత్యాః అంటే అధ్యాత్మనిత్యులు వాళ్ళు. ఏమిటి అధ్యాత్మనిత్యులు అంటే పరమాత్మస్వరూప ఆలోచన నిత్యాః తత్పరాః. సంతతము నిరంతరము పరమాత్మస్వరూప ఆలోచనే ఉన్నవాళ్ళు, తత్పరులు, దాని యొక్క దాని పరమే ఉన్నవాళ్ళు, అదే తాత్పర్యంగా కలవాళ్ళు. తత్పరులు అంటే అదే తాత్పర్యంగా కలవాళ్ళు. ఇక్కడ ఆధ్యాత్మికమనగా ఆత్మజ్ఞానం అని అర్థం. ఆధ్యాత్మికమనగా ఆత్మజ్ఞానము అని అర్థం. సర్వత్రా బ్రహ్మదృష్టి గలవాళ్ళు, సర్వత్రా బ్రహ్మదృష్టి గలవాళ్ళు, దానియందే నిత్యులు వాళ్ళు, అంటే నిరతలు, దానియందే రమిస్తున్న వాళ్ళు వాళ్ళు. ఆత్మారాముల్లో ఆత్మారాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మనిత్యులు అంటారు. ఆత్మరతి ఆత్మక్రీడ, ఆత్మయందు రమించేవాళ్ళు, ఆత్మయందే ఆలోచించేవాళ్ళు. క్రీడ అంటే ఆత్మనే విచారించేవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆధ్యాత్మనిత్యులు. నేనుతో పాటు నేను అని మనలో దేహేంద్రియాదులకు విలక్షంగా నేను నేను అనే ఏదైతే వృత్తి ఉందో ఆ నేను అనే వృత్తితో పాటు ఈ సర్వము ఆ తానైన బ్రహ్మమే అని పూర్ణదృష్టి ఉన్నవాళ్ళు, అని పూర్ణదృష్టి దృఢముగా ఉన్నవాళ్ళు, నిరంతరము బ్రహ్మయందే నిలిచి ఉన్నవాళ్ళని అర్థం. అలాంటి వాళ్ళు ఆధ్యాత్మనిత్యులు. ఆధ్యాత్మం అంటే ఆత్మజ్ఞానం అంటే సరిపోయేది. నిత్యులు అంటే బ్రహ్మనిష్ట గల వాళ్ళు అని అర్థం. బ్రహ్మనిష్ట గలవాళ్ళు, అందుకే వాళ్ళు బ్రహ్మనిష్ఠులు. కాబట్టే ఏం జరిగింది వాళ్ళకి బ్రహ్మనిష్ఠ అవ్వడం చేత? వినివృత్త కామాః విశేషతో నిర్లేపేన నివృత్తాః కామా ఏషాం తే వినివృత్త కామాః యతయః సన్యాసినః. వాళ్ళు వినివృత్త కాములు అంటే విశేషముగా ఏది కూడా విశేషంగా అంటే వేటిని విశేషంగా అంటే ఎక్కువగా దేనిని కూడా అంటకుండా ఎవరి కామములు అంటకుండా తొలగిపోతున్నాయో వారు వినివృత్త కాములు. వినివృత్త కాములు ఎవరు వాళ్ళు? యతయః సన్యాసిన, యతులు అంటే సన్యాసులు అని అర్థం. యతులు సన్యాసులు అని అర్థం.
ఎవరైతే నిత్యము ఆత్మస్వరూపం గురించి ఆలోచన చేస్తారో అలాంటి వారు వినివృత్తి కాముని అని అర్థం. దానివలన వారికి విషయ సంగము గాని శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో కూడుకున్న బాహ్య విషయ సంగము గాని వాటిని పొందాలనే కర్మ సంగం గాని కొంచెం కూడా ఆలోచించడానికి మనసులో ఆ భావము రాదు, ఆ స్థలము లేదు. అంత విషయాల ముందు నిర్లిప్తమై ఆ మనస్సుకి పూర్తి స్థాయిలో ఆలంబన ఆత్మవిచారమే ఉంది. వాడికి ఆత్మవిచారమే ఉంది. అందులో సంగమే అన్ని కామాలకి మూలము కాబట్టి అలాంటి సంగమును జయించిన వాడికి కామములు ఎక్కడుంటాయి? అలాంటి సంగముని అంటే వాటి యందు తాదాత్మ్యాన్ని, విషయాలందు రాగాన్ని త్యాగం చేసిన వాడికి, జయించిన వాడికి కామాలు ఎక్కడుంటాయి? త్యాగము వేరు, జయం వేరు. జ్ఞానం కలగక ముందు వైరాగ్యం చేత త్యాగం చేస్తాం, జ్ఞానం కలిగిన తర్వాత జయిస్తాం. త్యాగమే జ్ఞానం చేత జయించబడుతుంది. ఈ రకంగా కామము లేని వాడికి బాహ్య ఫలాలు ఏవైతే ఉంటాయో వాటి కొరకు కర్మలయందు ప్రవృత్తి ఎలా కుదురుతుంది? కర్మలయందు ప్రవృత్తి ఉండదు కదా. అన్నీ కోరిక లేని వాడికి, కోరుకున్నవాడే సంకల్పిస్తాడు, కోరిక లేని వాడు ఏం సంకల్పిస్తాడు? అందువలన పరమాత్మ అన్వేషణ, పరమాత్మ యొక్క అన్వేషణ యందు నిత్యము పోరాడేవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడికి కామములన్నీ నివృత్తి అయి ఉంటాయి. కాబట్టి కామములు ఎప్పుడు సంపూర్ణంగా వాడికి తొలగిపోతాయో అప్పుడే పరమాత్మ ప్రాప్తి అవుతుందనేదే వేదాంత సిద్ధాంతము, వేదాంత సిద్ధాంతము. అందువల్ల వినివృత్త కామాహ అని చెప్పాడు. ఇంకా ద్వంద్వై ప్రియా ప్రియాదిభి విముక్తాః దుఃఖ సుఖ దుఃఖ సంజః పరిత్యక్త గచ్చంతి అమూఢ మోహవర్జిత పదం అవ్యయం తత్ యథోక్తం ద్వంద్వై విముక్త సుఖదుఖ సంజయి అని మూడవ వర్స్ తీసుకొస్తాం. ద్వంద్వై అంటే ఏమిటి? ద్వంద్వములంటే సుఖదుఖములనే ద్వంద్వముల చేత, సుఖదుఖములనే ద్వంద్వముల చేత అంటే ఇష్టాయిష్టముల చేత, అంటే ప్రియాప్రియాదులు, ప్రియమంటే ఇష్టము, అప్రియమంటే ఇష్టము. సుఖదుఖములనే ద్వంద్వముల చేత, సుఖదుఖములు ఎందుకు కలుగుతాయి? ఇష్టాయిష్టములనే దాని చేత. ఎవడైతే విముక్తులై ఉంటారో అలాంటి విముక్తులైన వారు, అలా విముక్తులు అంటే విడవబడిన వాళ్ళు, ఇట్టి వాళ్ళు వాళ్ళు అమూఢులు. అమూఢులు అంటే మోహము లేనివాళ్ళు, మోహము లేనివారు. పైన చెప్పిన ఆ రకంగా పదం అవ్యయం తత్ యథోక్తం, పైన చెప్పి ఉన్న అవ్యయమైన ఆ పదాన్ని చేరిన వాళ్ళు అని అర్థం. ఆ పదాన్ని చేరినవారు పరమాత్మ ప్రాప్తి అయితే సర్వ కామములు మొత్తం పొందినట్లే అనే జ్ఞానం దృఢంగా ఉండాలి. పరమాత్మ ప్రాప్తి అయితే సర్వకామములు మొత్తం పొందినట్లే, ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అని ఉపనిషత్తులు ఏ రకంగా చెప్పిందో, ఆ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయి. ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్ని కామముల యొక్క మూలము తెలియబడుతుందో, ఆ ఒక్కటి తెలుసుకుంటే సర్వకామములు పూర్తి అవాప్తకాముడు అయిపోతాడు, ఆప్తకాముడు అవుతాడు, ఆత్మకాముడు అవుతాడు. అర్థమైందా? ఆ ఒక్కటి తెలుసుకుంటే దేనికోసం ప్రతి ఒక్కరూ విషయ లాలసలో పడి ఏ సుఖం కోసం, ఏ ఆనందం కోసం పోరాడుతున్నారో ఆ ఆనంద స్వరూపమైన తన తత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ఆనందరసమైపోతాడు. మళ్ళా విషయాలతో, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది మనస్సుతో ఆనందాన్ని కిరాణా షాపులో వస్తువు కొన్నట్లుగా ఆనందాన్ని మనస్సు ప్రేరణ చేత ఇంద్రియాల్ని ప్రేరేపించి విషయాల మీద పంపించి విషయాల యొక్క వాటిని అనుభవించి ఆ అనుభవించిన రసాన్ని ఆనందంగా అనుభవించాలని ఆ రకంగా కొనుక్కొని తెచ్చుకున్నట్టుగా ఆ రకంగా కష్టపడక్కర్లే జ్ఞాని. జ్ఞాని యొక్క స్వరూపము బ్రహ్మమై ఉన్నది. ఈ ఆత్మయే బ్రహ్మము, అదే సర్వవ్యాపకము, సర్వ ఉపాధులు
ప్రజాపతి మొదలుకొని గడ్డిపోత వరకు అన్ని ఉపాదులు ఆనంద రసమే వారు అనుభవిస్తున్న అన్ని ఆనందాలకు ఈ ఆనందమే కారణమై ఉన్నది అందులో ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ తన ఆనందమైన బ్రహ్మమే అన్నిటినీ వ్యజనింప చేస్తున్నది అని చెప్పినప్పుడు అలాంటి ఆనంద స్వరూపాన్ని తెలుసుకున్నవాడు సర్వ కామములు మొత్తము పొందినట్లే అనే జ్ఞానం వాడికి దృఢంగా ఉంటుంది వ్యవహారంలో పరమాత్మ శ్రవణము వ్యవహారంలో పరమాత్మ యొక్క శ్రవణము పరమాత్మ యొక్క చింతనము పరమాత్మ యొక్క విశ్వరూప ఆరాధన ఈ రకంగా ఉంటుంది వాళ్ళది విశ్వరూప ఆరాధన అంటే అక్కడ అశ్వత్థ వృక్షంలో నేను అన్నాడు కాబట్టి అశ్వత్థ వృక్షం పూజ చేయడం పాముల్లో నేను నాగుపాము అన్నాడు కదా నాగుపాము పూజ చేయడం నాగు చవితి ఎప్పుడు వస్తుందో ఆ విషం కక్కే నాగుపామును పూజ చేద్దాం అందరికీ నేడే ఇచ్చిన అశ్వత్థ వృక్షాన్ని పూజ చేద్దాం ఇలాగా వారాలు తిథులు నక్షత్రాలు చూసుకొని ఈ రకంగా వాడు విశ్వరూపారాధన కాదు విశ్వరూపారాధన అంటే కనిపించేదల్లా నదులు అవ్వచ్చు కాలువలు అవ్వచ్చు వాగులు అవ్వచ్చు వంకలు అవ్వచ్చు అన్నీ పరమాత్మ యొక్క ఉనికియే నదులే కాదు వాగులు వంకలు కూడా పరమాత్మ యొక్క ఉనికి చేతనే ప్రవహింపబడుతున్నాయి ఆ ప్రవహించే ప్రవాహం యొక్క శక్తి చేతనము పరమాత్మది ఆ పరమాత్మది ఏ వస్తువు చూసినా ఆకాశంలో ఏ ఆధారం లేకుండా రెపరెపలాడుతూ పక్షుల యొక్క కదలికలు ఆ పరమాత్మ యొక్క ఉనికి కదలికలే ఆ చేతనమే సూర్యుడు ప్రకాశము చంద్రుడి యొక్క ప్రకాశము సూర్యుడు లేకపోయినా చంద్రుడు నక్షత్రాల యొక్క ప్రకాశము వల్ల చల్లదనం ఆ చల్లదనము ఆయన యొక్క చేతనమే సూర్యుడి యొక్క ప్రకాశము ఆయన యొక్క వెలిగే ఈ రకంగా విశ్వరూపారాధన కొండల్లో మహిమాలయాన్ని భగవంతుడు ఉన్నాడు కాబట్టి మిగతా కొండలన్నీ భగవంతుడు యొక్క ఉనికి కాదని కాదు కొండల్లో హిమాలయాన్ని అంటే సర్వకొండలు నేనే దేవతల్లో కుమారస్వామిని అంటే సర్వదేవతలు నేనే అని అర్థం అందువల్ల ఈ రకంగా విశ్వరూపారాధన వాడిది జ్ఞానం కలిగిన వాడు అన్నీ బ్రహ్మముగానే చూస్తాడు విషయాల వలన రకరకాలైన వేదనలు దాని వలన సుఖదుఖాదులు దాని వలన హర్ష విషాదులు ఇలా పొందడమే సంసారం యొక్క స్వభావం అంతే కదా విషయాల వలన వేదనలు పుడతాయి వేదనలు అంటే మనసులో వాంఛలు బయలుదేరతాయి ఎసిలిటీ లాగా మనసులో వాంఛలు బయలుదేరతాయి దానివల్ల సుఖదుఖాలు కలుగుతాయి దానివల్ల హర్షశోకాలు కలుగుతాయి ఇలా పొందడమే సంసారం యొక్క స్వభావం ఎవరు అయితే ఈ సుఖదుఖాలకి కారణమై ఉన్నా ఆ ద్వందముల నుండి ఆ కష్టాల నుండి తప్పించుకుంటారో అలాంటి వారు మాత్రము ఆత్మ అన్వేషణ యందు జయాన్ని పొందుతారు అలా తప్పించుకున్న వాళ్ళే జయాన్ని పొందుతారు తప్పించుకోలేని వాళ్ళు ఎంత వేదాంతం విన్నా ఇది మనకు కొరకబడటం లేదురా ఈ జన్మలో మనకు కుదరదా వచ్చే జన్మలోనే చూసుకోవాలని వాళ్ళు పిరికి పొందలే ఈ జన్మలో కళ్ళు ముక్కు చెవి ఇంద్రియాలు పటుత్వంగా ఇచ్చిన పుస్తకం అక్షరాలు కనిపిస్తున్నా దాని జ్ఞానం తెలుస్తున్నా దాని వక్ర మార్గంలో పెట్టి ఈ జన్మలో కాదని వదిలేస్తారు జయించలేని వాళ్ళు ఎవరైతే ఆత్మన్వేషణ యందు అలాంటి వాళ్ళు వదిలిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు ఆత్మన్వేషణ యందు జయాన్ని పొందుతారు ఇలాంటి వారికి పరమాత్మ పదం ఏదైతే ఉందో వాళ్ళకి వద్దన్నా వస్తుంది తప్పక వస్తుంది ఇటువంటి వారు నేరుగా అవ్యయమైన వైష్ణవ పదాన్ని పొందుతారు వ్యాప్నోతీతి విష్ణు బ్రహ్మపదాన్ని పొందుతారు బ్రహ్మపదాన్ని పొందుతారు ఏమాత్రం ఆ బ్రహ్మపదంతో కూడుకున్న దృష్టి వారికి తక్కువ శరీరాన్ని వదిలిపెట్టి మరణించాడా ప్రజాపతి దగ్గరికి వెళ్ళి విచారణ పూర్తి చేసుకుని అక్కడి నుంచైనా క్రమముక్తి పొందుతాడు కానీ మళ్ళా దిగుడు అనేది ఉండదు ఆ జ్ఞానం వాణ్ణి ఆ రకంగా తెలుసుకుంటుంది అవ్యయం అంటే నిత్యం విభం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం అని శృతి చెప్పింది కదా నిత్యమైనది విభం వ్యాపకమైనది సర్వగతం అంతటా ఉన్నది సుసూక్ష్మం అది మనసు కంటా సూక్ష్మమైనది మనసు కంట అంటే మనసును కూడా చూచేది కాబట్టి మనసు మనకంటే కనిపించదు నీకు మనసు లేదా అంటే కోపం వస్తుంది బుద్ధి మనకు కనిపించదు నీకు బుద్ధి లేదురా అంటే కోపం వస్తుంది అంటే కనిపించకపోయినా ఉందన్న నమ్మకం లేదు అంటే ఒప్పుకోడు
ఉందని కాబట్టి కోపం వస్తుంది అలాంటి బుద్ధిని కూడా చూసే సూక్ష్మమైనది సూక్ష్మమైనది అందువల్ల అది తదవ్యయం బుద్ధి వ్యయమైపోతుంది కానీ బుద్ధిని చూసే ఆ సాక్షి ఆత్మ అవ్యయం అని శృతి చెప్పింది ఆ శృతి చేత అవ్యయము కంట నిర్విశేషమైన బ్రహ్మమే అవ్యయము కంటే నిర్విశేషమైన బ్రహ్మమే అన్నిటికీ కారణమై ఉన్నది అందుకే ముముక్షువులు నిర్విశేష బ్రహ్మమునే మోక్షమిచ్చా ముముక్షు మోక్షం కావాలని కోరికతో ఉన్న ముముక్షువులు నిర్విశేషమైన బ్రహ్మమునే తానుగా తెలుసుకుంటారు అలాగే తెలుసుకోవాలని అర్థం ఏది సర్వ వేదాంత ప్రసిద్ధమో ఏది సర్వ వేదాంత ప్రసిద్ధమో దేనిని పొందితే పునరావృత్తి ఉండదు దేనిని తెలుసుకుంటే పునర్జన్మ ఉండదు అట్టి శాశ్వతమైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం ఆ సచ్చిదానంద స్వరూపము అదే అద్వితీయము ఆయన ఆ బ్రహ్మపదాన్ని వాళ్ళు పొందుతారని ఇక్కడ చెప్పింది ద్వందైర్ విముక్త సుఖ దుఃఖ సంగహి ఇక్కడ పూర్వం రెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఊర్ధ్వ మూలమదశాఖం అని ప్రారంభించి రెండు శ్లోకాలు ఈ సంసారం అనే పరమాత్మ నుండే వచ్చింది ఆ పరమాత్మను మనం చేరదగిన వారమని తెలిపింది సంసార వృక్షం మాయావృక్షం అని చూపించి ఆ మాయావృక్షానికి మూలం మాయావి అయిన ఆ బ్రహ్మమే మాయను సృష్టిస్తున్న ఇంద్రజాలికుడు ఆ మాయకి మాయావి ఎలాగో సంసార వృక్షాన్ని సృష్టించిన ఇంద్రజాలకుడు వలె ఉన్న మాయావి పరమాత్మయే ఆ పరమాత్మని ఎవడైతే తెలుసుకుంటాడో వాడిని మనం పొందుతాం కాబట్టి ఈ సంసార వృక్ష కథనం చేత ఆ పరమాత్మనే మనం చేరదగిందని రెండు శ్లోకాల్లో చక్కగా వర్ణించింది మనం పరమాత్మ నుండే వచ్చిన ఆ పరమాత్మ ప్రాప్తి ఆ పరమాత్మ యొక్క ప్రాప్తి పొందకపోవడానికి కారణం మనకున్న కర్మలు మనకున్న ఆలోచనలు మనకున్న భావాలే అడ్డు ఉచ్చమైనవి నీచమైనవి కర్మల చేత మనం పైన క్రింద ఉన్న లోకాలకి తిరుగుతూ తిరుగుతూ ఉన్నాం ఇదే చక్రం ఈ చక్రాన్నే సంసార చక్రము అని అంటారు సంసారం అంటే సంసరితీతి సంసార పైకి కిందకి కిందకి పైకి వెళుతూ ఉండే పునరపి జననం పునరపి మరణం అని భగవత్పాదులు చెప్పినట్టు జన్మ మరణాల యొక్క రాకపోకలతో కూడుకుని పైకి కిందకి లోకాలు పొందుతూ ఉచ్చ నీచ కర్మల చేత ఏదైతే పొందుతున్నామో ఆ కర్మ భోగాల్ని మరలా ఉచ్చమైతే ఆ భోగాలు నీచమైతే నీచ భోగాలు ఈ రకంగా అనుభవిస్తూ కర్మ ప్రపంచంలోనే స్థిరమైపోయి ఉన్నాం కర్మ ప్రపంచంలోనే స్థిరమైపోయి ఉన్నాం ఆ రకంగా క్రియాకారక ఫలరూపమైన ఈ ప్రపంచంలో వారి వారి కర్మానుగుణంగా వారు వారు ఫలాలు అనుభవిస్తూ ఉంటారు మనిషి చచ్చిపోయిన తర్వాత కాల్చేస్తారు బూడిదవుతుంది వీడు కాశీలోనో ఎక్కడో కలపాలని మా నాన్న అస్థికులు అనుకుంటాడు అంతవరకు అస్థికులు ఇంటికి తీసిరాడు శ్మశాన వాటికని చూస్తున్న ఆ కాటి కాపర దగ్గర ఉంచుతాడు అక్కడ చిన్న చిన్న గదుల్లో ఉంటాయి దాని మీద ఆ కుండలా బూడిద పోసి దానిపైన అంటిస్తాడు ఫలానా వాళ్ళ పేరు వాడు ఎప్పుడొచ్చి తీసుకెళ్తే అంతవరకు కదా ఆ రకంగా ఆ బూడిద ఏ రకంగా నన్ను ఎప్పుడు కలుపుతాడా ఆ కాశీలో ఆ బూడిద ఉన్నంత వరకైనా కనీసం నాకు స్వర్గము అనే ఒక ఆలోచనతో కూడుకున్న భోగమైన కలుగుతుందని ఆ బూడిద రూపకంగా ఉన్న ప్రయత్నం చూస్తూ ఉంటుంది కానీ అది శ్మశాన వాటికలో కాటి కాపరి దగ్గరే ఉంటుంది ఏ రకంగానూ కర్మలు కూడా ఈ రకంగా క్రియాకారక ఫలరూపమైన ఈ ప్రపంచంలో వారి వారి కర్మానుగుణంగా వారు వారు ఫలాలు అలాగే అక్కడే ఉంటూ ఉంటాయి ఎదుగడు దిగడు ఆ కర్మలతోటే అనుభవిస్తూ కర్మ ప్రపంచంలో స్థిరమైపోతాడు
కాటకాపరి దగ్గర ఏ రకంగా ఆ బూడిద స్థిరంగా ఉంటుందో వీడి తీసుకుపోయే వరకు అంతవరకు ఈ కర్మ ప్రపంచంలో వాడి యొక్క భావాలు ఆలోచనలు వాడి కర్మలన్నీ కర్మ ప్రపంచంలో స్థిరంగా ఉంటాయి అందువల్ల వాళ్ళు ఆ ఫలాన్ని తర్వాత అనుభవిస్తూ ఉంటారు కర్మ తారతమ్యం చేత కర్మల యొక్క తారతమ్యం చేత ఫల తారతమ్యం జరుగుతుంది కర్మల యొక్క తారతమ్యం చేత ఫల తారతమ్యం వస్తుంది కలెక్టర్కి ఒక రకమైన జీతం ప్యూనికి ఒకటి జీతం అంతా సమానమని కలెక్టర్కి ప్యూనికి ఒకే కుర్చీ వేసి పక్కన కూర్చోబెట్టరు అంతా సమానమని ఒకే జీతాన్ని ఇవ్వరు కదా ఈ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు జీతాలు హోదాలు ఆర్భాటాలు అన్నీ ఏ రకంగా తారతమ్యం ఉంటుందో వాళ్ళు వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు వాళ్ళ చదువులు బట్టి ఆ రకంగా కర్మ తారతమ్యాన్ని బట్టి భగవంతుడు ఫల తారతమ్యాన్ని ఏర్పాటు చేశాడు అది దాని స్వభావం అయితే పరమార్థ దృష్టితో చూస్తే మనమందరము పరమాత్మ నుండే వచ్చాం పరమాత్మ దృష్టితో చూచినప్పుడు మనమందరము పరమాత్మ దృష్టితో వచ్చాం భౌతిక దృష్టితో చూచినప్పుడు అమ్మా నాన్న నుంచి వచ్చాం ఇంకొక చిన్న ప్రశ్న వేస్తే అమ్మా నాన్న ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి ఎక్కడ వచ్చారంటే ఒరే నీ గోత్రం తెలియదుట్రా మన వంశవృక్షం అది మన గోత్రం ఏమనుకుంటున్నావు హరితస గోత్రం హరితసుడి దగ్గర నుంచి మనం వచ్చాం అంటాడు అంతే వాడికి తెలుసు అదే మూలం అనుకుంటాడు హరితసుడు కాదయ్యా హిరణ్య గర్భుడికి కూడా మూలం ఉంది అక్కడ నుంచి ఆ పరమాత్మ నుంచి అంతా వచ్చిందని పరమార్థనిష్టం ఉన్నవాళ్ళు చెప్తారు అంతే కదా పరమార్థ నిష్ట ఉన్నవాళ్ళు చెప్తారు అందువల్ల పరమార్థ దృష్టితో చూస్తే మనమందరము పరమాత్మ నుండే వచ్చాం మనమందరము అతని దగ్గరికే పోతున్నాం ఏజ్ పెరుగుతుంది సంవత్సరం అయిపోతుంది అంటే ఆయన దగ్గరికి అవుతున్నాం అని అర్థం ఆయన దగ్గరికే పోతున్నాం కర్మ చేసేవాళ్ళు ఎక్కడికి పోతున్నాం అనుకుంటారు యమధర్మరాజు దగ్గరికి పోతున్నాము ఆయన పెద్ద కొరడ లాంటి పాస యమపాసం పట్టుకుని వస్తున్నాడు అని అంటాం కానీ జ్ఞానబుద్ధి ఉన్నవాళ్ళు శరీరం యొక్క ఇది దిగజారిపోతున్న కొద్దీ పరమాత్మ దగ్గర అవుతున్నామని అనుకుంటారు పరమాత్మ దగ్గరికే పోతున్నాం ఎవరు నిర్మాణ మోహులై ఉంటారో ఎవరికైతే అభిమానము మోహము తొలగిపోయి ఉంటారో ఎవరు సంగం దోషం తొలగించుకుని ఉంటారో సంగదోషాన్ని ఎవరైతే జయిస్తారో ఎవరు ఎల్లప్పుడూ పరమాత్మ చింత ఎందే నిరతులై ఉంటారు ఇలాగ మూడు పాఠాలు గంగా స్నానం ఇంకో పక్క సగుణంగా చూద్దామంటే దేవతారాధన బయటకు వచ్చి హారతి ఇద్దామంటే ప్రవహిస్తున్న గంగామాత ఇంకా పైకి చూసి హారతి ఎత్తుదామంటే పైన చూస్తే శివపర్వతాలలాగా శివలోక్ అని పేరుతో కూడుకున్న శివపర్వతాలు ఆ పర్వతాలు చూసి హారతి ఇద్దామంటే పచ్చగా కనిపిస్తున్న ఆ నన్ను చూడండి అని ఆ పచ్చదనంతో కూడుకున్న చెట్లు పుట్టలు అవి ఇవన్నీ పరమాత్మ స్వరూపంగా ఆ రకంగా ఎవడైతే దాని ఎందే చింతనతో కూడుకుని దాని ఎందే నిరతులై ఉంటారో ఎవరు నిష్కాములై ఉంటారో యారికి ఈ మార్గం యందు ఏ అడ్డంకి ఉండదు ఈ రకమైన దృష్టి ఈ రకమైన చింతన ఈ రకమైన భావనతో జీవితాన్ని గడుపుతున్న వాళ్ళకి ఏ రకమైన అడ్డంకి ఉండదు అందువల్ల పరమాత్మ ప్రాప్తికి అందరికీ అధికారం ఉన్నా పరమాత్మ ప్రాప్తికి అందరికీ అధికారం ఉన్నా దానికి తగిన సాధన సంపత్తి కలవారే ఆ స్థానాన్ని పొందుతారు అందువలన మొదట మనమందరము కష్టపడి తగిన సాధన సంపత్తి అధికార సంపద అంటే సాధన సంపద సంపాదించాలి సాధన చతుష్టయ సంపద అని అంటారు అది ఇప్పుడు మాట్లాడద్దు ఎక్కువ చెప్పాలి దాన్ని పొందాలి ఆ స్థానం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది ఆ స్థానం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది దానిని ఎవరు మనకు చూపుతారు ఆ స్థానాన్ని దాన్ని చూద్దామంటే ఎలాగా ఆ స్థానం ఎలా ఉంటుంది ముందుకు నడిచినప్పుడు మార్గాన్ని చూపించే ఆ ప్రకాశం ఏమిటి నడుద్దామంటే చీకటి ఆ చీకటి లేకుండా ఆ మార్గాన్ని చీకటి అంటే అక్కడ అర్థం అంటే నాకు అజ్ఞానం ఉంది నేను నడవలేను నన్ను నడిపించే ఒక వెలుగు ఉండాలి ఆ వెలుగేమిటి ఆ వెలుగు కావాలి ఆ మార్గాన్ని ఎవరు చూపుతారు ఆ స్థానం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది
పరమాత్మ ఏ ప్రకాశంతో చూడాలి, ఏ ప్రకాశంతో చూస్తే అంత పరమాత్మ తెలుస్తాడు. ఆ ప్రకాశాన్ని చూద్దామంటే అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నాను, చూడలేను. పోనీ మార్గాన్ని ప్రయాణం చేద్దామంటే అజ్ఞానమనే చీకటితో కూడుకున్నాను, ఆ మార్గం నాకు వెలుగు కావాలి. అవన్నీ ఎలా వస్తాయి, ఎలా పొందాలి అంటే భగవంతుడే దాన్ని చెబుతున్నాడు. తత్ ఏవ పదం పునః విశిష్యతే, ఆ పదాన్ని మరలా వేరు యొక్క విశేషాలతో తెలుపుతున్నాడు, ఇంకొక విశేషాలు చెబుతున్నాడు. ఆ యొక్క ప్రకాశాన్ని పొందాలి అంటే ఆ ప్రకాశం యొక్క మార్గాన్ని ఆ యొక్క ఆ వెలుగుతో తెలుసుకోవాలి అంటే చెప్తున్నాడు. నతద్భాసయతే సూర్యో నస సాంకోన పావక యద్గత్వాననివర్తంతే తద్ధామ పరమం మమ. నతద్భాసయతే సూర్యో నస సాంకోన పావక యద్గత్వాననివర్తంతే తద్ధామ పరమం మమ. అది విషయం, అది విషయం అర్థమైందా? ఈ రకంగా ఎవడైతే ఆ స్థాన స్వరూపం ఎలా ఉంటుంది, దానిని ఎవరు మనకు చూపుతారు, ముందుకు నడిచినప్పుడు మార్గాన్ని చూపించే ప్రకాశం ఏమిటి, పరమాత్మను ఏ ప్రకాశంతో చూడాలి అని ఎవరికైనా కొంచెం మెదడులో ఆ నరం కదిలితే, ఆ మెదడనే గుజ్జులో ఆ సన్నపటి నరం ఒక ఆలోచనని కదిపిస్తే భగవంతుడు చెబుతున్నాడు, అది అర్థమవుతుంది. ఎవడు చూపిస్తాడు? అది వాడే చూపిస్తాడు. వాడి ప్రకాశాలది చంద్రుడి ప్రకాశాలది సూర్యుడి ప్రకాశాలది, ఆ ప్రకాశాల కంటే వాడు ప్రకాశం ఎలాంటిది చెబుతున్నాడు వాడే భగవంతుడే. నతద్భాసయతే సూర్యో, సూర్యుడు అతన్ని ప్రకాశింపచేయలేడు, అంతటినీ ప్రకాశిస్తున్న సూర్యుడు అతన్ని ప్రకాశింపచేయలేడు. నససాంకోన పావక, చంద్రుడు అతన్ని ప్రకాశింపలేడు. పావక, అగ్ని ప్రకాశించలేదు. అగ్ని భౌతిక అగ్ని, చంద్రుడు సూర్యుడు దైవాగ్ని, అవి దివ్యజ్యోతులు, అది భవ్యజ్యోతి, ప్రకాశించలేవు. యద్గత్వాన నివర్తంతే, ఏ స్థానం పొందిన తర్వాత తిరిగి రారో తద్ధామ పరమం మమ, అదే నా పరమస్థానం అని అర్థం. దేనిని ప్రకాశింపచేయలేవో ఈ మూడు, అదే నా స్థానం, అదే స్థానం. ఆ స్థానాన్ని ఎవడైతే పొందితే తిరిగి రారో అదే నా స్థానం అని చెప్పినట్టు బాగుందా భాష్యం. తదు ధామ ఇతి వ్యవహితేన ధామ్నా సంబంధ ధామ తేజోరూపం పదం నా భాసయతే సూర్య ఆదిత్య సర్వావభాసనశక్తి సర్వావభాసనశక్తిమత్వే అపి సతి. తత్ ధామం, తత్ ధామ ఇతి వ్యవహతేన ధామ్నా సంబంధ. ఇక్కడ మూలముందు ఏదైతే ఉందో, తత్ అంటే ఆ అని పదం, తత్ అంటే ఆ అది అని అర్థం. ఆ అనే పదము వ్యవహతేన, వ్యవహతే అంటే దూరము నుండి, దూరముగా ఉండి ధామ అనే స్థానాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ నతత్ భాషయితే సూర్యో నస సాంకోన పావక యత్ గత్వాన నివర్తంతే తద్ధామ పరమం పదం కదా. ఈ నతత్ తత్తు అనేది అది ఇక్కడ ధామ దగ్గర తీసుకురావాలి అని అంటున్నారు. దూరంగా ఉంది కదా ధామాని, వ్యవహితేనంటే ఆ దూరంగా ఉన్న ధామ దగ్గరకి ఈ తత్తు పక్కన పెట్టాలి. పెట్టినప్పుడు ఆ అనే తత్తు, ఆ ధామం పదం అని అర్థం. ఆ అనే పదము అలా సంబంధాన్ని ఏర్పరచుకోవాలని శంకరాచార్య గారు చెప్తున్నారు. ఏర్పరచుకోవాలి, ఏర్పరచుకుంటే అప్పుడు అర్థం క్లియర్ అయిపోతుంది. ఎలాగా? ధామ తేజోరూపం పదం నా భాసయతే సూర్య ఆదిత్య సర్వావభాసన శక్తిమత్వే అపి సతి. ఆ ధామము, తద్ధామం, ఆ ధామాన్ని ప్రకాశరూపమైన పదాన్ని సూర్యుడు
అంటే ఆదిత్యుడు సూర్య ఆదిత్య సూర్యుడు అంటే ఆదిత్యుడు సర్వాన్ని ప్రకాశించే శక్తి గలవాడు సర్వావాసన శక్తి మత్వే అపి సర్వాన్ని ప్రకాశింపజేసే శక్తుడైనప్పటికీ కూడా సూర్యుడు ఆ ధామాన్ని ప్రకాశింపచెయ్యజాలడు ప్రకాశింపలేడు అని అర్థం తథా నా శశాంకః చంద్రో నా పావకో నా అగ్నిః అపి ఆ రకంగా తథా నా శశాంకః శశాంకః అంటే చంద్రః అని చెప్పారు నా శశాంకః అంటే చంద్రుడు చంద్రుడు కూడా నా ధామాన్ని వెలిగించలేడు నా పావకః అంటే అగ్ని నా అగ్నిః అపి అగ్ని కూడా పావకుడు అంటే అగ్ని అగ్ని కూడా నన్ను వెలిగింపలేడు భవ్యజ్యోతులు కానీ దివ్యజ్యోతులు కానీ నన్ను వెలిగింపలేవు భవ్యానికి దివ్యానికి రెండిటికి నేను వేరుగా ఉన్న వెలుగుని నా వెలుగు చేత అవి వెలుగొందుతున్నాయి కానీ వాటి వెలుగు చేత నేను తెలియబడను అని అర్థం వాటి వెలుగు చేత నేను తెలియబడను యదు ధామ వైష్ణవం పదం గత్వా ప్రాప్య నా నివర్తంతే యత్ యత్ చ సూర్యాదిహి నా భాసయతే తత్ ధామ పదం పరమపదం విష్ణోః ఏ ధామం యత్ ధామ ఏ ధామము ఏ ధామమును అంటే వైష్ణవం పదం గత్వా ఆ వైష్ణవ పదాన్ని ఆ బ్రహ్మపదాన్ని చేరినవారు ఆ బ్రహ్మపదాన్ని చేరినవారు ప్రాప్య నా నివర్తంతే మరలా తిరిగిరారో మరియు యత్ సూర్యాది న భాసయతే దేనిని సూర్యాది జ్యోతిని ప్రకాశించలేవు ఆ ధామమైన విష్ణువు పదమేదైతే ఉన్నదో ఆ పరమపదమే నా స్వరూపము నా పదము ఆ పరమపదమే నా స్వరూపము అదే నా పదము ఇక్కడ వివరించవలసింది చాలా ఉంది ఇక్కడ జ్యోతి అంటే చీకటిని పోగొట్టే దీపము అని అర్థం అంతే కదా జ్యోతి అంటే చీకటిని పోగొట్టే దీపము ప్రకాశము అని రెండు అర్థాలు దీపము లేక ప్రకాశము అని ఈ జ్యోతులు ఆది భౌతిక జ్యోతులు ఆది దైవిక జ్యోతులు ఆధ్యాత్మిక జ్యోతులు అని మూడు రకాలు ఉన్నాయి అంతే కదా మూడు రకాల జ్యోతులు ఉన్నాయి ఇక్కడ లాంతరు గ్రామాల్లో పల్లెల్లో ఈరోజు కూడా లాంతరం మీదే బతుకుతూ ఉంటారు లాంతరు లేకపోతే విద్యుత్ దీపం కొంచెం మోడర్న్గా ఉంటే విద్యుత్ దీపం ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆది భౌతిక ప్రకాశాలు ఆది భౌతిక జ్యోతులు అంటే భౌతిక ప్రపంచములోని వ్యవహారాల్లో చీకటిని పోగొట్టే ప్రకాశాలు అని అర్థం కదా ఆది భౌతిక దీపాలు జ్యోతులు అంటే భౌతిక ప్రపంచంలో వ్యవహారంలో చీకటి పోగొట్టే ప్రకాశ దీపాలు అవి అంతే కదా ఇవి లేనప్పుడు ఆది దైవిక ప్రకాశాలు చీకటిని పోగొడతాయి పగలైతే అవి లేనప్పుడు ఆ గుడ్డి దీపాలు లాంతరు ఇలాంటివి ఆ కరెంటు పోల్సుల మీద ఉన్న దీపాలు అవి లేనప్పుడు ఆది దైవిక ప్రకాశాలు చీకటిని పోగొడతాయి పగలు రాత్రి అయితే పౌర్ణమి అలాంటి సమయంలో పౌర్ణమి క్షీణిస్తున్నంత వరకు వెలుగుంటూనే ఉంటుంది అమావాస్య నాడు కటికి చీకటిగా ఉంటుంది అమావాస్య మళ్ళా అది పోతూ పోతూ పౌర్ణమి వచ్చిన రోజున మళ్ళా వెలుతురు పెరుగుతుంది మొత్తానికి ఈ విద్యుత్ దీపాలు లాంతరు లేనప్పుడు ఆది దైవిక ప్రకాశాలు చీకటిని పోగొడతాయి విద్యుత్ దీపాలు లేనప్పుడు లాంతరు ఆరిపోయినప్పుడు చంద్రుడే మనకి ప్రకాశం విద్యుత్ దీపాలు లేవు పైన తుఫాను హుద్హుద్ తుఫాను కొవ్వొత్తులు ఆరిపోతున్నాయి ఆ గాలికి వర్షంతో పూర్తి చీకటి అయిపోయింది ఆకాశంలో నక్షత్రాలు కూడా లేవు కనిపించట్లేదు అలాంటి లాంతరు ఆరిపోయినప్పుడు విద్యుత్ దీపాలు లేనప్పుడు చంద్రుడు మనకి ప్రకాశం విద్యుత్ దీపంలో ఆయన కనిపించాలని కూడా చెప్తున్నా చంద్రుడు మనకి ప్రకాశం పగటి వేళ సూర్యుడే మనకి ప్రకాశం పగటి వేళ సూర్యుడే మనకి జ్యోతి ప్రకాశం దీపము సూర్యుడు
చంద్రుడు లేనప్పుడు నక్షత్రాలే జ్యోతులు, నక్షత్రాలే జ్యోతులు ప్రకాశాలు. ఇవి దేవతా సంబంధమైనవి. ఇవి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు దేవతల సంబంధమైనవి. లాంతరు, విద్యుత్తు, దీపాలు ఇవి భౌతికమైన వ్యవహారిక సంబంధమైనవి. ఇవి దేవతా సంబంధమైనవి. అందువలన వీటిని ఆది దైవిక జ్యోతులు అని ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని అన్నారు. ఈ రెండు విధాలైన ప్రకాశాలని కనుగొనే ప్రకాశము మన శరీరంలో కూడా ఉంది. అయితే ఎలా చర్చించగలం ఇంతసేపు? మీకు ఎలా అర్థమైంది? విద్యుత్ దీపాన్ని, అలాగే లాంతర్లనే దీపాన్ని, కొవ్వొత్తి దీపాన్ని అన్నిటినీ కూడా మనం గుర్తిస్తున్నాం. సూర్యుడు, చంద్రుడు, అలాగే నక్షత్రం యొక్క వెలుగుని మనం గుర్తిస్తున్నాం. ఆ రెండిటి విధాలైన ప్రకాశాలని కనుగొనే ప్రకాశము మన శరీరంలో ఉంది. ఇట్టి ప్రకాశము ఆధ్యాత్మిక జ్యోతి అని అర్థం. ఆది భౌతిక జ్యోతి చెప్పాం, లాంతరు, కరెంటు పోల్స్ ఇలాంటివి. ఆది దైవిక జ్యోతి చెప్పాం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాన్ని. ఆధ్యాత్మిక జ్యోతులు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో ఉండేది. సూర్యుడు, చంద్రుడు మొదలగు వాటిని మన కన్ను అనేది ప్రకాశింపజేస్తుంది. సూర్యుడు, చంద్రుడు వీటిని మొదలగు వాటిని మన కన్ను అనే ప్రకాశం ఏదైతే ఉందో అది చూస్తుంది. సూర్యుడు అని చూస్తుందా? ఉదయం సూర్యుడు చూడగలం, మధ్యాహ్న సూర్యుడు కన్ను పేరిపోతుంది, సాయంత్రం సూర్యుడు చూడగలం కదా. అందులో సూర్యుని కూడా మనం చూస్తున్నాం. అంటే సూర్యుడిని మన కన్ను అనే ప్రకాశం ద్వారా చూస్తాం. అది ఆధ్యాత్మిక జ్యోతి కదా. కన్ను అనే ప్రకాశం ద్వారా చూస్తాం. మన శరీరంలోని ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ జ్యోతులే. ఒకదానికొకటి జ్యోతులు అంతే కదా, ఇవన్నీ జ్యోతులే. అయితే ప్రపంచాన్ని వెలిగించే, ప్రపంచమంతటినీ వెలిగించే ప్రకాశము జ్యోతులు ఏమిటి? ఇంద్రియాలు. ప్రపంచమంతటిని ఏ జ్యోతితో చూస్తున్నాం? ఇంద్రియాలతో చూస్తున్నాం. శబ్దాన్ని చెవితో, రూపాన్ని కంటితో, ఇలాగా